నమస్కారం. ముద్రా జ్ఞానం కార్యక్రమానికి స్వాగతం. తులా రాశి వారందరూ మహా శివరాత్రి పర్వదినం రోజున ఎటువంటి పూజలు చేసుకోవాలి, ఏ విధంగా ముద్రలు వేసుకోవాలి, వాళ్ళకి ఎటువంటి అదృష్టం కలిసి వస్తుంది ఆ ముద్రల ద్వారా, ఈ విషయాలన్నిటి గురించి మనందరికీ తెలియచేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ అయ్యప్ప పడి పూజ విశిష్ట అయిన బ్రహ్మశ్రీ వై రాజన్ నంబూద్రి గురుగారు. నమస్కారం గురుగారు. గురుగారు, మహాశివరాత్రి అంటేనే ఆ మహాశివునికి ఎంతో ప్రీతికరమైనది. ఆ రోజున చాలామంది పూజలు, వ్రతాలు, తర్వాత అభిషేకాలు, ఇంకా చాలా రకాలుగా కళ్యాణాలు ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు. మరి తులారాశి వారందరూ ఏ విధంగా పూజలు చేసుకోవాలి, వాళ్ళకేమైనా దోషాలు ఇబ్బందులు ఉంటే అవన్నీ తొలగటానికి ఏ విధంగా, ఇంకా ఇతరత్ర దానాలు కావచ్చు, జపాలు కావచ్చు చేసుకోవచ్చు, మీరు తెలియజేసే మంత్రం లేదంటే మీరు చెప్పే ముద్రలు కానీ తెలియజేస్తారా? తప్పకుండా. నమస్కారం. శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. వీక్షకులందరికీ నమస్కారం. అందరికీ మంచి జరగాలి. శివరాత్రి శుభాకాంక్షలు. ముఖ్యంగా తులారాశి వారికి ప్రత్యేకంగా వంటి ఒక ముద్ర, దానికి రాశికి తగినట్టుగా, నక్షత్రం తగినట్టుగా మీకు మంత్రం ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా తులారాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగా కలిసి రావాలి. ఎందుకంటే అష్టమి శని ఇప్పుడు పోయి ఇప్పుడు అద్భుతమైనటువంటి ఒక ప్రభావం కనబడుతుంది. అనుకున్నటువంటి కార్యం కార్యసిద్ధి కాబోతుంది. ముఖ్యంగా తులారాశి వారికి గజయోగం పట్టడానికి అవకాశం ఉంది. ఆ గజయోగం మీకు పట్టిందంటే మీరు తిరుగు చూడలేరు, వెనక తిరుగు చూసే అవసరమే లేదు. భగవతి యొక్క అనుగ్రహంతో సంపూర్ణమైనటువంటి అష్ట ఐశ్వర్యాల యోగం మీకు లభ్యమవుతుంది. పోతే ఈ యొక్క శివరాత్రి రోజు మీరు చేయవలసినటువంటి ఒక ముద్ర, ఈ యొక్క మంత్ర సాధన ద్వారా మీకు ఇంకా కొద్దిగా దానికి ఇంకా పవర్ వస్తుంది. ఆ పవర్తో మీరు ఈ యొక్క సాధన గట్టిగా చేస్తే చాలా అద్భుతమైన ఒక ఫలితం రావడం అనేది జరుగుతుంది. ఆ ముద్ర అనేది ఏ విధంగా వేసుకోవాలి, నియమాలు ఏమైనా ఉంటే అవి ఏ విధంగా పాటించాలి, ఇవన్నీ కూడా తెలియజేస్తారు గురు. ముఖ్యంగా ఈ రోజు అంతా కూడా శివరాత్రి రోజు ఉపాసన ఉంటారు కాబట్టి, ఉపాసన అంటే భగవంతుడికి దగ్గర కావటం, స్వామివారికి ప్రత్యేకమైన అభిషేకాలు, పూజ పునస్కారాలు చేసిన తర్వాత ఆలయం సూర్య అష్టమి ప్రదోష కాలానికి ఆలయానికి వెళ్ళి అభిషేకం, పూజలు, పునస్కారాలు చేసి ఉపదేశాది ఫలం స్వీకరించిన తర్వాత, ఉపాసన మొదలుపెట్టిన తర్వాత 9 నుంచి రాత్రి తెల్లారుజామున 3 వరకు ఏకాగ్రతతో ఈ యొక్క ముద్ర వేసుకొని శివరేధం కానీ, శివాలయంలో కానీ, లేదా శివుని పటం దగ్గర కానీ, శివనామస్మరణతో కానీ ఈ యొక్క ముద్ర వేసుకుని కూర్చోవాలి. వారికి ఒక సంబంధించిన వంటి ఒక నక్షత్రాల ప్రభావంగా మంత్రాలను ఇవ్వటం జరుగుతుంది. ఆ మంత్రముతో మీరు గట్టిగా అయితే సాధన చేస్తే ఈ యొక్క గజయోగం అనేది మీకు అద్భుతమైనటువంటి యోగ సిద్ధి, ఈ సంవత్సరంలో మీరు తిరుగులేనటువంటి ఒక యోగ సిద్ధి మీకు కనబడుతుంది. కాబట్టి ఇంకా గట్టిగా సాధన చేయండి. ఈ ముద్ర మీకు బాగా ఇంకా హెల్ప్ఫుల్గా ఉంటుంది. వెనక తిరిగి చూడరు. మీరు అనుకున్నటువంటి ఒక కార్యసిద్ధి మీ ముందే ఉంటాయి. గురుగారు, అంటే ఆ ముద్ర అనేది ఏ విధంగా వేసుకోవాలంటారు, ఎంతసేపు వేసుకోవాలంటారు? తప్పకుండా. ముఖ్యంగా ముద్ర వచ్చేసి మనం ముందుగా ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత చివరి నుంచి మన ఈ వేలు అనేది ఇలా రావాలి. మనకి చూసుకోండి, చిన్న చిటిక వేలు పైన కనపడాలి. ఈ యొక్క యోగముతోని మనం ఇచ్చిన మంత్రముతో మీరు గట్టిగా సాధన చేస్తే మంచి ఒక ఫలితం రావడం జరుగుతుంది. ఈ రకంగా ఈ వేలు వచ్చేసి మనకి ఇలా ఉండాలి, దీనిపైకి రావాలి. చూసుకోండి ఒకసారి. ఓం నమ శివాయ అని చెప్పిన అనంతరము నేను ఇచ్చినటువంటి ఒక మంత్రాన్ని మీరు జపిస్తూ 45 నిమిషాల నుంచి మీకు శక్తి, మీకు ఓపిక, మీరు కూర్చున్నంత వరకు మీరు సాధన గట్టిగా చేయాలి. ఇది వచ్చేసి లింగోద్భవ కాలంలో చేయటంలో చాలా అద్భుతమైన ఒక ఫలితాలు లభిస్తాయి. మీ యొక్క స్వాతి, చిత్త మరియు అనేక రకమైన వంటి ఒక నక్షత్రాలు ఉన్నవాటికి తగిన 2 నక్షత్రాలు కూడా కూడి వారికి సంబంధించినటువంటి ఒక మంత్రం ఉంది. వారు కాల్ చేసి ఆ ఒక మంత్ర ప్రభావంకు ఇవ్వటం అనేది జరుగుతుంది. ముఖ్యంగా వీక్షకులకు కన్నా మంత్రం ఎదురుగా ఎందుకు ఇవ్వటం లేదంటే, వారు ఈ మంత్రాన్ని జపించగలుగుతారా లేదా అని ఒక ప్రభావం పైనే వాళ్ళని మనం కాల్ చేసేసి ఇవ్వటం అనేది జరుగుతుంది. వారికి బ్రహ్మాండమైన ఒక శక్తి ఉంది. ఈ యొక్క మంత్రాన్ని వారు ఉపాసన చేసుకుని జీర్ణ శక్తి ఉందంటేనే ఈ యొక్క మంత్రాన్ని వారికి ఇవ్వటం అనేది జరుగుతుంది. కాబట్టి మా వీక్షకులందరికీ గ్రాండ్ సక్సెస్ కావాలి, జీవితంలో కొత్త మార్పు రావాలి, మహా అద్భుతమైనటువంటి గజయోగం మీకు రావాలని మాకు కోరిక. గురుగారు చాలా చక్కగా తెలియజేశారు. గురుగారు అంటే ఈ తులారాశి వారికి గజయోగం ఉంది అని కూడా తెలియజేశారు. అదేవిధంగా ముద్ర అనేది ఏ విధంగా వేసుకోవాలి, ఎంతసేపు వేసుకోవాలి, ఇవన్నీ కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. చూశారు కదండి, తులారాశి వారందరూ కూడా మహా శివరాత్రి పర్వదిన రోజున ఎటువంటి ముద్రలు వేసుకోవాలి, ఏ విధంగా పూజలు చేసుకోవాలి, వారికి ఎటువంటి యోగం పడుతుంది, ఇవన్నీ కూడా గురుగారు తెలియజేశారు కదా. మరొక చక్కని అంశంతో మళ్ళీ ముద్రా జ్ఞానం కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్తే.